నమస్తే వెల్కమ్ టు విదాత నేను ప్రతిభ తెలుగు రాష్ట్రాల్లో ఆడపడుచులు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి ముందు కల్లాపజల్లి రకరకాల ముగ్గులు వేస్తుంటారు నిత్యం కొత్త కొత్త ముగ్గులతో ఇంటికే అందాన్ని తెచ్చే రీతిలో చుక్కల ముగ్గులు గీతల ముగ్గులు వేస్తుంటారు అయితే ఈ ముగ్గులు ఎందుకు వేస్తారు అందమైన ముగ్గులు వెనుకున్న ఆంతర్యమేంటి అసలు వీటికి ఎందుకు అంత ప్రత్యేకత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్ట శక్తులను రాకుండా అడ్డుకోవడమే కాదు ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయట ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం అందుకే పండుగల సమయంలో ఇలా వేయాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు దేవుడికి పూజ చేసే సమయంలో పీటపై మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా ండేసి గీతలు తప్పనిసరిగా గీయాలని పండితులు చెబుతున్నారు ఇక నక్షత్ర ఆకారంలో వేసే ముగ్గు నెగిటివ్ వైబ్రేషన్స్ ని దరిదాపులకు రాకుండా చేస్తుందని ఇంటి ముందు వేసే పద్మ ముగ్గు వెనుక యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలు ఉంటాయని తద్వారా చెడు శక్తిని ఆపుతుందని చెబుతారు దేవతా రూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదట ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదంటున్నారు ఇంటి ముందు వెనుక భాగంలో తులసి దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేస్తే దైవశక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లేనట అప్పట్లో ఇంటి తలుపులు తెరిచి ఉన్న ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు ఆ ఇంటి నుంచి భిక్ష స్వీకరించేవారు కాదట అందుకే ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గు ఉండదు శ్రాద్ధ కర్మలు చేసిన వెంటనే ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధ కర్మ పూర్తయిన తర్వాత ముగ్గు వేస్తారు అందుకే ఇల్లంతా కడిగిన తర్వాత ముగ్గు వేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటారు పండితులు